చంద్రబాబు తీరుపై మంత్రి తానేటి వనిత ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ నేతలు ఎవ్వరూ చంద్రబాబు భార్య గురించి మాట్లాడలేదని ఆయన ఎందుకు ఆమె పేరు తెస్తున్నారో అర్థం కావడం లేదన్నారు సీఎం జగన్ ఉద్దేశించి టీడీపీ నాయకులే తప్పుగా మాట్లాడారన్నారు ప్రజాక్షేత్రంలోకి వెళితే ప్రజలు ధర్మం వైపే ఉంటారని అందుకే సీఎంగా జగన్ను గెలిపించారంటున్న మంత్రి తానేటి వనితతో మా కరెస్పాండెంట్ రాజేష్ టు పేస్ నిజుకు సంబంధించి మంత్రి తానేటువంటి మనతో ఉన్నారు మాట్లాడదాం ఆమెతో మేడం ఎలా చూస్తారంటే చంద్రబాబు నాయుడు అసెంబ్లీ శాసనసభలో శపథం చేశారు మళ్ళీ ముఖ్యమంత్రిగానే శాసనసభలో అడుగు పెడతాను కామెంట్ చేశారు అంటే ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నట్టు ఆయన వ్యాఖ్యలు చేశారు ఎలా చూస్తారు ప్రజాస్వామ్యాన్ని కూని చేశారు అంటే ఈవేళ సభలో జరిగింది ఒకసారి మనం చూస్తే అండి వ్యవసాయ శాఖ మంత్రి గారు వ్యవసాయం గురించి అక్కడ డిస్కషన్ జరుగుతుంది అక్కడ పక్కనుండి ప్రతిపక్షం వాళ్ళు ఆఫ్ ద రికార్డ్ కామెంట్స్ ఇసురుతూ ఉన్నారు సడన్గా ప్రతిపక్ష నేతకి మైక్ ఇచ్చారు ఇచ్చినప్పుడు ఆ మైక్లో ఆయన మాట్లాడింది ఏంటి రికార్డెడ్గా బాబాయ గొడ్డల తెల్ల చెల్ల అని ఫస్ట్ పర్సనల్గా వెళ్ళింది ఆయన తర్వాత ఆఫ్ ద రికార్డ్ ఎవరు ఏం మాట్లాడారన్నది ఆ నియరెస్ట్ గా ఉన్న ఆయన వినుంటారు ఉంటారు ఆయన విని మా దాకా అయితే రాలేదు మరి ఆయన ఏం విన్నారో ఆయన వచ్చి మరి మీడియా ముందు ఏం మాట్లాడుతున్నారు అన్నది మాకు ఇంకా తెలియదు అంటే తన భార్యను కూడా తీసుకొస్తున్నారు వ్యాఖ్యలు చేస్తున్నారంటే ఆయన పార్టీ కార్యాలయంలో కార్యాలయం అయితే ఏమీ లేవండి అలాంటిది ఏం జరగలేదు అసలు పర్సనల్గా వెళ్ళిందే వాళ్ళు ఫస్ట్ ఇక్కడ మా వాళ్ళు ఎవరు పర్సనల్గా మాట్లాడలేదు అంటే ప్రజాక్షేత్రంలో తీర్చుకుంటానని ఒక కామెంట్ కూడా చేశారు మంచిదే కదండి తేల్చుకుంటే ప్రజలు ధర్మాన్ని గెలిపిస్తారు ధర్మాన్ని గెలిపిస్తారని అనే కామెంట్ కూడా చేస్తున్నారు చంద్రబాబు ప్రజలు ఎప్పుడు ధర్మాన్ని గెలిపిస్తారండి ధర్మాన్ని గెలిపించబెట్టే కదా ఈ రోజున ముఖ్యమంత్రిగా జగ చంద్ర చంద్రబాబు నాయుడు గారిని కాదని జగన్మోహన్ రెడ్డి గారిని కూర్చోబెట్టారు మొత్తం చూస్తే మాత్రం ఖచ్చితంగా ప్రజలు ధర్మాన్ని గెలిపించారు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇచ్చారు ఖచ్చితంగా మరి మరోసారి అధికారు అదే రిపీట్ అవుతుందని కూడా మంత్రి తానేటి వంతా చెప్తున్నారు కెమెరా పర్సన్ రాజేష్ ప్రైమ్ న్యూస్ అమరావతి నుండి